नमस्ते, वेलकम टू लाइफ कोच वनजा यूट्यूब चैनल। डियर फ्रेंड्स, ई रोज मनमु मन जीवितनलो एंतो इंपॉर्टेंट अयिन विषयं गुरिंची चर्चिंचबोतुन्नामु। अदे सेल्फ एस्टीम। सेल्फ एस्टीम गुरिंची तेलुसुकुने मुंदु मीरु इदे मोदटिसारी ना वीडियो चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि, लाइक चेयंडि, षेर चेयंडि। ఇమీడియట్గా మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు ఇమీడియట్గా చూడొచ్చు। సో ఈరోజు అంశము సెల్ఫ్ ఎస్టీమ్। సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం। అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే స్వీయ గౌరవం। అయితే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందాం। సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మన చాయిసెస్ని, మన డిసిషన్స్ని, మన బిహేవియర్ని, జీవితం పట్ల మనకు ఉన్న దృక్పథాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది। అందుకే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్। సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మన హ్యాపీనెస్ని, మన సక్సెస్ని, మన మెంటల్ హెల్త్ని, మన పూర్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది। అందుకే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్। అసలు సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం। సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనని మనం ఎంత ఇష్టపడుతున్నాము, మనకి మనం ఎంత గౌరవం ఇచ్చుకుంటున్నాము, మనకి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాము, మనని మనం ఎలా జడ్జ్ చేస్తున్నాము, మనకి మనం ఎంత వర్త్ ఉంది అని మనం అనుకుంటున్నాము, అదే సెల్ఫ్ ఎస్టీమ్। సెల్ఫ్ ఎస్టీమ్ అంటే అసలు నా వర్త్ ఎంత, నా కెపాసిటీ ఎంత అని మనకు మన మీద ఉన్న అభిప్రాయమే సెల్ఫ్ ఎస్టీమ్। సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ టాక్, పాజిటివ్ సెల్ఫ్ టాక్, మన గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవడము। మనం అందరి గురించి అభిప్రాయాలు ఉంటాయి, కానీ మన గురించి మనకున్న అభిప్రాయమే సెల్ఫ్ ఎస్టీమ్। ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది, మనము నలుగురిలో ఉన్నప్పుడు, నలుగురితో మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా విషయం డీల్ చేస్తున్నప్పుడు, ఏదైనా విషయం గురించి చర్చిస్తున్నప్పుడు, ఏదైనా సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సెల్ఫ్ ఎస్టీమ్ యొక్క ప్రభావం మనకి కనపడుతూ ఉంటుంది। ఈ సెల్ఫ్ ఎస్టీమ్ని బట్టి మనం మన డిసిషన్స్ని చెప్తుంటాము, మన చాయిసెస్ని చెప్తుంటాము, మనం నిర్ణయాలు తీసుకుంటుంటాము, మనం జీవితంలో ఎంతో పైకి ఎదుగుతుంటాము। సెల్ఫ్ ఎస్టీమ్ అనేది దానికి ధనిక పేద అన్న ఎటువంటి తేడా లేదు, ఎవరికైనా సెల్ఫ్ ఎస్టీమ్ ఉండొచ్చు। సాధారణమైన కుటుంబంలో పుట్టి కూడా సెల్ఫ్ ఎస్టీమ్ బాగా ఉండడం వల్ల ఎంతో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు। ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో చదువుకున్న వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం వల్ల వాళ్ళు సాధారణమైన జీవితం గడుపుతున్న వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం। అందుకే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనకి స్కూల్ ఎడ్యుకేషన్లో, కాలేజ్ ఎడ్యుకేషన్లో దాని గురించి స్పెషల్గా ఎక్కడా శిక్షణ అనేది ఇవ్వరు। మనం ఎదిగే క్రమంలో, మన ఎన్విరాన్మెంట్లో, మనం చదివే బుక్స్ని బట్టి, మనం మన పాజిటివ్ యాటిట్యూడ్ని బట్టి, మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, రకరకాల ఇంపాక్ట్స్ వల్ల మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఏర్పడుతుంది। నేను ఏదైనా చెయ్యగలను అన్న కాన్ఫిడెన్స్ వల్ల మనకి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తెలుస్తుంది। అయితే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎలాంటి వ్యక్తినైనా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది అనడానికి ఉదాహరణగా మన దేశ ప్రధాని మోదీని తీసుకోవచ్చు। అతను ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడం వల్ల ఈరోజు మన దేశానికే ప్రధానమంత్రి అవ్వగలిగారు। అంటే నిజంగా ఎంత గొప్ప సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది। సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎలాంటి వ్యక్తినైనా, ఎలాంటి సాధారణమైన వ్యక్తినైనా ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది। అందుకే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే మనతో మనం ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాము, చాలామంది కమ్యూనికేషన్ అంటే ఎదురుగా వాళ్ళతో మాట్లాడటమే కమ్యూనికేషన్ అని చెప్తారు, కానీ మనతో మనం కమ్యూనికేట్ చేసుకోవడం అనేది కూడా సెల్ఫ్ ఎస్టీమే। మనతో మనం ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాం, సెల్ఫ్ టాక్ ఎలా ఉంది, లిటిల్ వాయిస్, మన మైండ్లో ఎప్పుడు ఒక లిటిల్ వాయిస్ మాట్లాడుకుంటుంటాం, మనకు బయటకి మాట్లాడే విషయాల కంటే మనలో మనం లోపల ఆలోచించే లిటిల్ వాయిస్, మనతో మనం మాట్లాడుకునే కన్వర్జేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్।
ఆ కన్వర్జేషన్స్ బట్టి మన బిహేవియర్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది సెల్ఫ్ ఎస్టీమ్ గురించి నేను చెప్పాలనుకున్న విషయాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము సెల్ఫ్ ఎస్టీమ్ టైప్స్ గురించి తెలుసుకుందాం. తప్పకుండా ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.